తరాల సంప్రదాయాన్ని కాదని, కొత్త మార్పుకు శ్రీకారం చుడదామనుకున్న టీటీడీ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. 65 సంవత్సరాలకు అర్చకుల పదవీ విరమణపై టీటీడీ పాలకవర్గం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అర్చకులంతా కోర్టు గుమ్మమెక్కే పరిస్థితి వస్తే తిరుమల తిరుపతి దేవస్థానం ఏం చేయబోతోంది? మిరాసి అర్చకుల విషయంలో టీటీడీ వెనక్కు తగ్గుతుందా? కోర్టు తీర్పును సవాల్ చేస్తుందా? టీటీడీలో తరాల సంప్రదాయాన్ని మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి బ్రేక్ పడింది. హైకోర్టు తీర్పుతో మిరాసి అర్చకుల రిటైర్మెంట్ వ్యవహారం మొదటికొచ్చింది. 65 ఏళ్లకే పదవీ విరమణ సరికాదని న్యాయస్థానం తేల్చేయటంతో అప్పీల్కు వెళ్లే ఆలోచనలో ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీలో మిరాసి అర్చకుల రిటైర్మెంట్ వ్యవహారం కోర్టు జోక్యంతో మొదటికొచ్చింది. మిరాసి అర్చకులకు అనుకూల తీర్పు వచ్చింది. మిరాసి అర్చకులకు వయోపరిమితి నిబంధన వర్తించదని, వారు శారీరకంగా దృఢంగా ఉన్నన్ని రోజులు అర్చకత్వానికి అనుమతించాలని టీటీడీని ఆదేశించింది హైకోర్టు. శ్రీవారి ఆలయంలో మిరాసి అర్చకుల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అర్చకులకు 65 సంవత్సరాల వయోపరిమితి నిబంధన అమలు చేయడంపై టీటీడీని తప్పుపట్టింది హైకోర్టు. మిరాసి అర్చకులకు 65 ఏళ్లకే రిటైర్మెంట్ నిబంధన వర్తించేలా నిబంధన విధించడం రాజ్యాంగపరంగా ఇచ్చిన హక్కులను కాలరాయడమేనని తప్పుపట్టింది హైకోర్టు. శ్రీవారి ఆలయానికి సంబంధించి అనాదిగా 4 కుటుంబాలు పూజా కైంకర్యాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. 1933 వరకు కూడా శ్రీవారి ఆలయం మహంతుల పాలనలో కొనసాగింది. 1933లో అప్పటి బ్రిటిష్ సర్కార్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏర్పాటు చేసింది. దీంతో పాలక వ్యవహారాలలో మార్పు వచ్చినా శ్రీవారికి నిర్వహించే పూజా కైంకర్యాలలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. 1000 సంవత్సరాల క్రితం రామానుజాచార్యులు నిర్దేశించిన విధంగానే 4 మిరాసి కుటుంబాలు పూజా కైంకర్యాలు నిర్వహిస్తుండగా జీఎంగార్ల వ్యవస్థ వారికి సహకరిస్తోంది. 1986లో అప్పటి సర్కార్ శ్రీవారి ఆలయంలో మిరాసి వ్యవస్థను రద్దు చేసింది. దీంతో శ్రీవారి ఆలయంలో పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్న గొల్లపల్లి, పెద్దింటి, పైడిపల్లి, తిరుపతమ్మ కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ కేసులో 1997లో తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు శ్రీవారి ఆలయంలో మిరాసి అర్చకులుగా నియమించాలని ఆదేశిస్తూ మిరాసి వ్యవస్థను రద్దు చేసింది. అటు తర్వాత మిరాసి వంశీకులు 2007లో అర్చక వారసత్వ హక్కును పొందేలా రాష్ట ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీంతో శ్రీవారి ఆలయంలో మిరాసి వంశీకుల కుటుంబాల నుంచే అర్చకులు కొనసాగే అవకాశం ఏర్పడింది. 5 ఏళ్ల క్రితం మొదటిసారి అర్చకుల వయోపరిమితి నిబంధన అమల్లోకి వచ్చింది టీటీడీ. 65 సంవత్సరాల పైబడిన అర్చకులకు రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయించింది. అప్పటి నుంచి అర్చకుల పదవీ విరమణ వివాదం ఏదో రూపంలో కోర్టు గుమ్మం ఎక్కుతూనే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో దశాబ్దాలుగా ఉన్న సంప్రదాయాలను మార్చేందుకు 2013లో సంచలన నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలకవర్గం. 65 ఏళ్లకు అర్చకుల పదవీ విరమణ చేయాలనే నిబంధన తీసుకొచ్చింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు గోవిందరాజస్వామి ఆలయానికి చెందిన 3 అర్చకులతో ఉద్యోగ విరమణ చేయించింది. దీనిపై మిరాసి వంశీకులు హైకోర్టును ఆశ్రయించారు. 65 సంవత్సరాల పైబడిన అర్చకులను సంభావన చెల్లించకుండా అర్చకులుగా కొనసాగించాలని టీటీడీని కోర్టు ఆదేశించింది. తర్వాత 2 ఏళ్లకు అసలు అర్చకులకు రిటైర్మెంటే లేదంటూ ఆ తర్వాత తేల్చేశారు అప్పటి టీటీడీ ఈవో గోపాల్. టీటీడీలో అర్చకుల రిటైర్మెంట్ వివాదం ముగిసినట్లే అనుకున్న సమయంలో రమణ దీక్షల ఆరోపణలతో మళ్లీ రాజుకున్నట్లయింది. ఈ ఏడాది మేలో రాష్ట ప్రభుత్వంపై శ్రీవారి ఆలయ ప్రధాన అర్చక హోదాలో ఉన్న రమణ దీక్షితులు తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో వివాదం మరోసారి తెరపైకొచ్చింది. రమణ దీక్షితుల వ్యవహారంతో 65 సంవత్సరాల పైబడిన వారికి రిటైర్మెంట్ ఆలోచనను మళ్లీ కదిపింది టీటీడీ పాలక మండలి. అనుకున్న వెంటనే నిర్ణయాలు అమలు చేయడంతో శ్రీవారి ఆలయంలోని 4 కుటుంబాలకు చెందిన 4 ప్రధాన అర్చకులతో పాటు మరో 3 అర్చకులు బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలోనూ 2 అర్చకులకు రిటైర్మెంట్ ఇచ్చింది టీటీడీ. ఖాళీ పోస్టులను అదే కుటుంబానికి చెందిన వారితో భర్తీ చేసింది. రిటైర్మెంట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టు తలుపు తట్టారు మిరాసి అర్చకులు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణ దీక్షితులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. పద్మావతి అమ్మవారి ఆలయ అర్చకులు హైకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంలో కేసు విచారణలో ఉండగా మరోవైపు హైకోర్టు మాత్రం స్పష్టమైన తీర్పు ఇచ్చింది. మిరాసి అర్చకులు ఉద్యోగులు కాదని, వారికి టీటీడీ సర్వీసు నిబంధనలు వర్తించవని కోర్టు తేల్చి చెప్పేసింది. వారిని అర్చకత్వానికి అనుమతించాలని ఆదేశించింది. దీంతో కోర్టు తీర్పును పూర్తి స్థాయిలో పరిశీలించాక అప్పీలుకు వెళ్లే ఆలోచనలో ఉంది టీటీడీ. తిరుచానూరు అమ్మవారి ఆలయంలో రిటైర్ అయిన అర్చకులకే కోర్టు ఉత్తర్వులు వర్తిస్తాయి. అయితే అర్చకత్వం కోల్పోయిన ఇతరులు కూడా ఈ తీర్పును ఆసరాగా చేసుకుని న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాలున్నాయి. ఉద్యోగ విరమణ చేసిన అర్చకులను తిరిగి తీసుకుంటే టీటీడీకి కొత్త సమస్యలు తప్పేరా లేవు. ఖాళీ అయిన స్థానాలు భర్తీ చేసేందుకు వేద విద్య ప్రవేశిత సర్టిఫికెట్లున్న 12 మందిని జూన్లోనే ఎంపిక చేశారు. వీరిలో ఎక్కువ మంది మిరాసి వంశీకుల కుటుంబాల వారే. ఒకవేళ హైకోర్టు ఆదేశాల ప్రకారం రిటైర్ అయిన అర్చకుల్ని తిరిగి విధిలోకి తీసుకుంటే కొత్తగా బాధ్యతలోకి వచ్చిన వారి భవిష్యత్తు ప్రశ్నార్థకమే. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. నమస్తే.